హైయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనం సింటిలా క్రియేషన్స్కి వచ్చేసాము. ఇక్కడ సింటిలా క్రియేషన్స్ ఎండి సతీష్ కుమార్ గారు ఉన్నారు, వారితో ఒక్కసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సతీష్ కుమార్ గారు, మీలో మంచి క్రియేటివిటీ ఉంది, ప్రతిదీ యూనిక్గా చేస్తారు అని తెలుసు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సింటిలా క్రియేషన్స్ గురించి మాట్లాడుకుంటే మీరు ఏం చెప్పదలుచుకుంటారు? సింటిలా క్రియేషన్ అనేది నాట్ జస్ట్ ఏ బిజినెస్, ఇట్స్ ఎ ప్యాషన్. ప్యాషన్తో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. చిన్నతనం నుంచి కూడా ఫిల్మ్ మేకింగ్ మీద ఉన్న ఆ ఇంట్రెస్ట్తో ఈ ఫీల్డ్లోకి వచ్చాం. యూజింగ్ అడ్వాన్స్డ్ కెమెరాస్, రెడ్ కెమెరా నుంచి మొదలుపెట్టి ఆరి అలెక్సా అలాంటి కెమెరాస్ అన్ని కూడా రకరకాల కెమెరాస్తో యూజ్ చేసి వీ మేడ్ వెరీ బిగ్ ఫిల్మ్స్. దాని తర్వాత వీఆర్ ఇన్ టు కార్పొరేట్ ఫిల్మ్ మేకింగ్. డెల్, డెలాయిట్, హోండాకి సంబంధించిన ఫిల్మ్స్ మ్యాక్సిమం కార్పొరేట్ ఫిల్మ్స్ మేమే డెవలప్ చేస్తాం. లైక్ దట్ వీ హ్యావ్ వెరీ గుడ్ క్లయింట్ అక్రాస్ ద గ్లోబ్. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి మీ దగ్గర? దిస్ ఇస్ 100 పీపుల్ స్ట్రాంగ్ టీమ్ ఇన్ సౌత్ ఇండియా. వి ఎంపానెల్డ్ విత్ ఎన్ఎఫ్డిసి, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డిఏవిపి, డిజిటల్ ఇండియా అండ్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా. వి ఆర్ ఎంపానెల్డ్. ఈ పొజిషన్లో ఉన్నారు అంటే ముందు చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటారు, అంత ఈజీగా ఎవరు ఇక్కడికి రీచ్ అవ్వలేరు. ఈ రోజు ఈ స్టేజ్ కి రావడానికి వెనకాల మీకున్న విన్ కానీ లాస్ కానీ? ప్యాషన్ అని, ఓన్లీ ప్యాషన్. అది ఉండేటప్పుడు అన్ని మనం నడిపిస్తాయి, దాంతోపాటు ఫ్యామిలీ సపోర్ట్ అండ్ థాట్ ప్రాసెస్ అండ్ లైక్ మైండెడ్ పీపుల్ అరౌండ్ అస్. సో వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ కెరియర్ విత్ ఛాలెంజింగ్ జాబ్. ఆ దాని ఛాలెంజ్ ఫేస్ చేసి వీ ఫైండ్ అవుట్ న్యూ ఇన్నోవేషన్స్. ఆ ఇన్నోవేషన్స్ మార్కెట్ తీసుకురావడం, మార్కెట్ పరిచయం చేయటం, మార్కెట్ దాన్ని నచ్చటం. End of the day, we got the good pluses across the globe. Satish garu unique ga alochistaru edaina konni rojulu varake adi tarvata bore ayipoyi next unique antaru. So entanda unique chaala mandi gurtunnattu meeguru gurtunnattu bahusha tirumulla oka project chesam enante akkada rakarakala bommulu untayi scan cheyagane bommulu maatladutayi. So aa 5 6 years ayi untademo start chesadi andaru chaala amazing feel ayyaru. శ్రీనివాసుని చూసిన రాత్రి నుంచి కంటిపై కునుకు లేదు. కళ్ళ నిండా శ్రీనివాసుని రూపమే ఆమెను కలవరపెట్టింది. ఆ యాప్ ను కూడా కొన్ని లక్షల సంఖ్యలో డౌన్లోడ్ చేసుకుని అందరూ చూసారు, ఎంజాయ్ చేశారు. ఆ టెక్నాలజీని ఫస్ట్ టైం ఇన్ ఇండియా వీ హావ్ ఓన్లీ ఇంట్రొడ్యూస్ ద టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ కొండపల్లి కోట ఉంది, ఆ కోటలో 1000 ఇయర్స్ ఓల్డ్ ఫోర్ట్, అక్కడ కూలీ కుతుబ్ షా, ఇక్కడ రకరకాల వాళ్ళ అంటే శ్రీకృష్ణ దేవరాయలు వీళ్ళంతా ఉంటారు అక్కడ. వాళ్ళంతా కూడా రూల్ చేశారు ఆ కొండపల్లి కోటని. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఫోటోగ్రాఫ్ పెడతాం, ఆ ఫోటోని స్కాన్ చేయగానే కూలీ కుతుబ్ షా విల్ స్పీక్ విత్ యూ. తర్వాత బాపు మ్యూజియం అని చెప్పని విజయవాడలో ఒక టెక్నాలజికల్ మ్యూజియం ఉంటుంది, ఆ మ్యూజియం డెవలప్ చేస్తాం. తర్వాత ఏలూరులో ఒక డెవలప్ చేస్తాం. క్రియేటివ్ థాట్ ప్రాసెస్ కి టెక్నాలజీ ఏదైతే బాగుంటుందో అది మేము ఐడెంటిఫై చేసి దాన్ని కస్టమైజ్ చేస్తాం. దిస్ ఇస్ నాట్ లైక్ రెడీమేడ్ సాఫ్ట్వేర్, దిస్ ఇస్ టైలర్ మేడ్ సాఫ్ట్వేర్. విత్ అవర్ క్రియేటివ్ స్కిల్స్ వీ హావ్ డెవలప్డ్ యానిమేషన్స్ గివింగ్ బ్యాక్ గ్రౌండ్ గుడ్ వాయిస్ అండ్ వీ మేడ్ ఆల్ ఇమేజెస్ ఇన్ టు లైవ్. అది చేయగలిగాం. డిజిటల్ బుక్ అనేది ఒక ఎక్స్క్లూజివ్ బుక్ అనేది. ఈ బుక్ ఏంటంటే మనం ఒక్క పేజ్ టర్న్ చేయగానే పేజ్ లో యానిమేట్ అవుతుంది. సో మనం ఏదైనా టచ్ చేసాం అనుకోండి, టచ్ చేయగానే విల్ స్పీక్ విత్ యూ. అండ్ ఒక పేజ్ టర్న్ చేసినప్పుడు ఆ పేజ్ లో ఉన్న లెటర్స్ కానీ ఆ పేజ్ లో ఉన్న వీడియోస్ కానీ ప్లే అవుతూ ఉంటాయి. సో అది పిల్లలకు చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. మెయిన్లీ ఏంటంటే ఈ డిజిటల్ బుక్ డైనమిక్ గా ఉంటుంది. వీఆర్ ఇన్ టు ప్రొజెక్షన్ మ్యాపింగ్ ఆల్సో. ఇదే ప్రొజెక్షన్ మ్యాపింగ్ అంటే టోటల్ ఎంటైర్ బిల్డింగ్ ని మా కంట్రోల్లో తీసుకొని దాన్ని యానిమేట్ చేస్తాం. సో దిస్ ఈస్ డిఫరెంట్ టెక్నాలజీ వీ హావ్ డెవలప్డ్ ఇన్ కొండపల్లి ఫోర్ట్. ఇస్ అ 1000 ఇయర్స్ ఫోర్ట్, 150 ఫీట్ విడ్త్ ఉంటుంది అది. ఆ బిగ్ హ్యూజ్ ఫోర్ట్ మీద 30 మినిట్స్ మీరస్ లా కన్నార్చకుండా చూస్తారు దాన్ని. ఆ షో అంటే 1000 ఇయర్స్ లో కొండపల్లి ఫోర్ట్ హిస్టరీ ఇది మాట్లాడుతాం అనమాట. టాక్ అబౌట్ కూలీ కుతుబ్ షా వంశం నుంచి ఎట్లా జరిగింది, ఎలా రూయిన్ అయింది, ఎన్ని యుద్ధాలు జరిగినాయి, అదంతా స్టోరీ అంతా వీ నరేట్ ద స్టోరీ ఆన్ ఫోర్ట్. నిజంగా మీరు అన్నట్టంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. బికాస్ ఎందుకు అంటే మీకు ప్రతిదీ బోర్ కొట్టి యునిక్ 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 అనేది ఎప్పుడైతే మీకు ఆ థాట్ వచ్చిందో అందుకే మీరు ఇన్ని చేయగలుగుతున్నారు.
సో నెక్స్ట్ ఇంకేం చేయాలి అని మీకు అనిపిస్తుంది? క్రియేటివిటీ, టెక్నాలజీ యాడ్ చేసాం. ఇప్పుడు థర్డ్ కాంపోనెంట్ యాడ్ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే క్రియేటివిటీ, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ద కాంబినేషన్ ఎయిమ్. ఒక ఎయిమ్ తయారు చేసి మార్కెట్ లో ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయబోతాం. అండ్ రాబోయే ఒక అనదర్ 2-3 ఇయర్స్ లో వీ కెన్ గివ్ సో మెనీ మిరాకిల్స్ ఇన్ దిస్ ఫీల్డ్ అని తప్పనిసరిగా అనుకుంటున్నాం. ఎలా ఉందండి మీకు, అంటే మంచి సాటిస్ఫై ఉందా ఇందులో? అంటే మీరు ఏమని అనుకుని పెట్టారు, ఈ రోజుకి మీకు ఎలా అనిపిస్తుంది దీంట్లో? ఫర్ ఎగ్జాంపుల్ మెనీ జాబ్స్ అంటే బిజినెస్ ఉంటాయి, బిజినెస్ లో వీ కెన్ ఎర్న్ మనీ, బట్ పర్టికులర్లీ ఇన్ దిస్ బిజినెస్ వీ కెన్ ఎర్న్ మనీ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీడే మనకి హ్యాపీనెస్ ఉంటుంది అండి. అంటే మనం పని చేస్తున్న సాటిస్ఫాక్షన్, అంటే మనం రీచ్ అవుతున్న సాటిస్ఫాక్షన్ అంటే ఎప్పటికీ ఉంటుంది అండి. షిర్డీ సాయిబాబా టెంపుల్ ఉన్నారు, అది వరకు ప్రాజెక్ట్ జరుగుతుంది ప్రెసెంట్. ఎట్లా అంటే ఆయన స్టోరీ మొత్తం నడుస్తూ ఉంటుంది. మనకు ఒక్కొక్క ఘట్టాన్ని మనం స్కాన్ చేయగానే ఆ ఘట్టంలో ఉన్న సీన్స్ అన్ని కూడా వీడియో రూపంలో మారి సాయిబాబా స్టోరీని చెప్తాయి. అలాగే భగవద్గీత 108 శ్లోకాలు మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఈ రోజుల్లో అందరికి కూడా భగవద్గీత చదవడం, దానిలో అర్థాన్ని ఎనాలిసిస్ చేయటం అది ఎవరికి తెలియట్లేదు. అది జనాలకు రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? మేము ఆలోచించాం. ఆలోచించిన వెంటనే ఈ భగవద్గీతని ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క యానిమేషన్ రూపంలో వేస్తే, దాన్ని స్కాన్ చేస్తే, ఆ కథ సరళతరంగా చెబితే అది పీపుల్ కానీ మెయిన్లీ చిల్డ్రన్ రీచ్ అవుతుంది. ద వాల్యూస్ ఆఫ్ భగవద్గీత కెన్ రీచ్ అని మేము ఆలోచించి వీ హ్యావ్ డెవలప్ దట్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ని 27 లాంగ్వేజ్లో చేస్తున్నాం. ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్. దీనికి మంచి వాయిస్తో పాటు శ్లోకాలు బాగా చదివి వాటిని ఏ టెంపుల్ దగ్గరే మనం పెట్టగలుగుతాం. మనం మాటల ద్వారా ఎంత చెప్పినా సరే ఏదైనా ఒక విజువల్గా ఏదైనా చూపించి దానికి కొంత క్రియేటివిటీ యాడ్ చేస్తే అది బాగా మైండ్లో ఇంప్రెషన్స్ బాగా పడతాయి. ఆ ఉద్దేశంతో తయారు చేస్తాం. అట్లానే నియాన్ గార్డెన్స్ అంటారు. నియాన్ గార్డెన్స్ అంటే మామూలు గార్డెన్లో ఏముంటాయి, చెట్లు అని ఉంటాయి. ఈ గార్డెన్లో ప్రతిదీ వెలుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పార్క్లో మనకి రోజ్ గార్డెన్ ఉంటుంది, ఆల్ రోజెస్ లిట్, అవి వెలుగుతాయి, నియాన్లో వెలుగుతాయి. అక్కడ కొన్ని యానిమల్స్ ఉంటాయి, అట్లా కొన్ని పాత్వేస్ ఉంటాయి. సో అది ఒక స్వర్గ సీమ్ లాగా ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఎక్కడికి వేరే ప్రపంచంలోకి వెళ్ళామని ఫీలింగ్ మనకు కలుగుతుంది. మనకి రకరకాల బ్రాండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ప్రెసెంట్ జెండా తెలుసు మాత్రం చేస్తున్నాం. అది కాకుండా డ్రెస్ సర్కిల్ అని, వీళ్ళందరికీ ఒక కాన్సెప్ట్ కావాలి. మా ప్రొడక్ట్ని లేదా మా సర్వీస్ మార్కెట్లో సేల్ చేయాలంటప్పుడు ఫస్ట్ వీ అండర్స్టాండ్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత హూ ఈస్ దేర్ టార్గెట్ ఆడియన్స్, అతనికి ఎలా చెప్తే ఈ కమ్యూనికేషన్ వెళ్తుంది, ఇది ఫస్ట్ ఐడియాలజీ అంటాం. ఈ ఐడియాలజీ డెవలప్ చేస్తాం. దెన్ వీ స్టార్ట్ అవర్ క్రియేటివ్ థాట్ ప్రాసెస్. దీన్ని ఎలా కమ్యూనికేట్ చేద్దాం, ఎవరైతే బాగుంటారు హీరోని పెడదామా, ఎవరిని పెడితే ఈ యాడ్ మంచిగా రీచ్ అవుతుంది, ఆ థాట్ ప్రాసెస్ చేసి దెన్ వీ స్టార్ట్ అవర్ క్రియేటివ్ థాట్ ప్రాసెస్. ఇది చేయడానికి మాకు కొన్నిసార్లు 1 డే అయిపోతుంది, కొన్నిసార్లు 3-4 డేస్ పడుతుంది. ఇట్లా వీ వర్క్ ఆన్ దట్, కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ దట్, అండ్ ఫైనల్లీ వీ కమ్ టు ఏ క్రియేటివ్ కంక్లూషన్. సో మీ క్రియేటివిటీ చాలా మందికి యూజ్ అవుతుంది అని నా ఫీలింగ్. నెక్స్ట్, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు మీరు నిజంగా. సింటిలా క్రియేషన్స్ అనేది నిజంగా, అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత చాలా తెలుసుకున్నాను. మీరు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. హౌ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.